हाय इंजनीर्स वेलकम टू इलेक्ट्रिकल इंजनीरिंग तेलुगु फैमिली मनो डीसी मशीन सीरीज लो भागंगा ईएमएफ इक्वेशन मीद प्रॉब्लम नी सॉल्व चेयबोतुन्नाम प्रॉब्लम एंटंटे ए फोर पोल डीसी जनरेटर हैज 50 आर्मेचर स्लॉट्स एंड 10 कंडक्टर्स पर स्लॉट इट हैज फ्लक्स पर पोल 0.025 वेबर्स सो वाट विल बी द जनरेटेड ईएमएफ ईजी इफ इट इज लैप कनेक्टेड एंड रन सेट 1200 आरपीएम And at the same time, what must be the speed at which the generator to be driven to produce the same EMF if it is wave connected? Question entante, wo four pole DC generator unde, dani yokka armature ni lap connected ga wound chesinatlayite generate the EMF enta? Ade vidhanga aa lap connected winding ni wave connected ga change chesina kuda generated EMF ల్యాప్ కనెక్టెడ్ ఎంతైతే ఉందో అంతే ఉండాలంటే జనరేటర్ని ఏ స్పీడ్తో మనం రొటేట్ చేయాలి అనేది క్వశ్చన్. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ మనం గివెన్ డేటాను రాసుకుందాం. క్వశ్చన్లో మిషన్ యొక్క నంబర్ ఆఫ్ పోల్స్ 4 ఇవ్వడం జరిగింది. సో P=4, నంబర్ ఆఫ్ స్లాట్స్ ఆర్మేచర్ స్లాట్స్ 50 ఇచ్చాడు, S=50. సో కండక్టర్ పర్ స్లాట్ 10 కండక్టర్స్ ఉన్నాయండి. సో నంబర్ ఆఫ్ స్లాట్స్ ఏమో 50, ఒక్కొక్క స్లాట్లో 10 కండక్టర్స్ ఉంటే టోటల్ నంబర్ ఆఫ్ కండక్టర్స్ ఎన్ని అవుతాయి? నంబర్ ఆఫ్ కండక్టర్స్ పర్ స్లాట్ ఇంటూ టోటల్ నంబర్ ఆఫ్ స్లాట్స్. సో 50 × 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 500 కండక్టర్స్. టోటల్ నంబర్ ఆఫ్ కండక్టర్స్ ఇన్ ఏ మిషన్ ఈజ్ ఈక్వల్ టు 500. సో ఫ్లక్స్ పర్ పోల్ ఎంత ఇచ్చాడండి? 0.025 వెబర్స్ ఇచ్చాడు. అదేవిధంగా స్పీడ్ ఆఫ్ ద మిషన్, ఇఫ్ ఇట్ ఈజ్ ల్యాప్ కనెక్టెడ్ స్పీడ్ ఆఫ్ ద మిషన్ ఎంత ఇచ్చాడండి? 1200 ఆర్పిఎం ఇవ్వడం జరిగింది. సో అయితే మిషన్ ల్యాప్ కనెక్టెడ్ అయితే జనరేటెడ్ ఈఎంఎఫ్ ఎంత అన్నాడు. దాని తర్వాత ఈ ల్యాప్ కనెక్షన్ని వేవ్ కనెక్షన్గా చేంజ్ చేసిన తర్వాత ఇంకో కండిషన్ ఇచ్చాడు. ఏంటది? వేవ్ కనెక్షన్లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ల్యాప్ కనెక్షన్లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్కి ఈక్వల్గా ఉన్నట్లయితే అప్పుడు స్పీడ్ ఎంతో కనుక్కోమని చెప్పాడు. సరే, ఫస్ట్ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం, తర్వాత రెండో క్వశ్చన్ గురించి ఆలోచిద్దాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఈఎంఎఫ్ ఈక్వేషన్ డెరైవ్ చేసాం. ఏంటండి జనరలైజ్డ్ ఈక్వేషను? జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈజీ ఈజ్ ఈక్వల్ టు 5ZN/60 × P/A. సో ఇప్పుడు మిషన్ కనుక ల్యాప్ కనెక్టెడ్ ఆర్మేచర్ని కలిగి ఉన్నట్లయితే జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈజీకి ఫార్ములా ఏంటండి? ఫ్లక్స్ ZN/60 × P/A. మనకు తెలుసు ల్యాప్ కనెక్టెడ్ మిషన్స్లో నంబర్ ఆఫ్ ఆర్మేచర్ ప్యారలల్ పాత్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ పోల్స్. కాబట్టి ఏ ప్లేస్లో కనుక నేను పీ పెట్టేసాను అనుకోండి, ఈ ఈక్వేషన్ నాకు ఎలా చేంజ్ అవుతుంది? ఫ్లక్స్ ZN/60గా మారిపోతుంది, 5ZN/60గా మారిపోతుంది. సో 5ZN/60గా మారిపోతుంది. ఇక్కడ నాకు 5 అంటే ఎంత ఇచ్చాడండి? 0.025 ఇచ్చాడు. జెడ్ ఎంత ఇచ్చాడు? 500 ఇచ్చాడు. అదేవిధంగా స్పీడ్ ఎన్ ఎంత ఇచ్చాడు? 1200 ఇచ్చాడు, డివైడెడ్ బై 60. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే నాకు జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈజీ ఈజ్ ఈక్వల్ టు 250 వోల్ట్స్ రావడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేసాం. మిషన్ ల్యాప్ కనెక్టెడ్ మిషన్ అయినట్లయితే అది 1200 ఆర్పిఎం దగ్గర రొటేట్ అయితే అందులో జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈజీ ఈజ్ ఈక్వల్ టు 250 వోల్ట్స్. ఇప్పుడు రెండో క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? ఈ ల్యాప్ కనెక్టెడ్ మిషన్ని వేవ్ కనెక్టెడ్గా చేంజ్ చేసామన్నాడు. సో వేవ్ కనెక్టెడ్గా చేంజ్ చేస్తే ఈఎంఎఫ్ జనరేటెడ్ ఈఎంఎఫ్కి ఫార్ములా ఏంటండి? ఫ్లక్స్ ZN/60 × P/A. అదే వేవ్ కనెక్టెడ్లో అయితే ఆర్మేచర్ నెంబర్ ఆఫ్ పార్లల్ పాస్ ఆల్వేస్ ఏంటండి? ఆల్వేస్ ఈక్వల్ టు 2. సో కాబట్టి వేవ్ కనెక్టెడ్ వైండింగ్లో మనకి జనరేట్ ఈఎంఎఫ్ ఎలా మారిపోతుంది? P/2 అయిపోతుంది. ఇక్కడ P ఎంత ఇచ్చాడు మన క్వశ్చన్లో? 4 ఇచ్చాడు. సో అంటే ఈ ఫ్యాక్టర్ P/A ఫ్యాక్టర్ ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 2 వస్తుంది. అసలుకి ల్యాబ్ కనెక్టెడ్ నుంచి వేవ్ కనెక్టెడ్కి మనం వైండింగ్ చేంజ్ చేసామంటే జనరేటెడ్ ఈఎంఎఫ్ ఏమవుతుందండి? 2 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ ఈ మిషను 4 పోల్ మిషన్,
ల్యాబ్ కనెక్టెడ్ లో అయితే ఏమవుతుంది, 4 పోల్ మెషిన్ కాబట్టి టోటల్ నంబర్ ఆఫ్ కండక్టర్స్ Z 500 ఉన్నాయే, ఆ 500 మనకి 4 పారలల్ పాత్స్ గా డివైడ్ అవుతున్నాయి. అంటే ఒక్కొక్క పారలల్ పాత్ లో మనకి 125 కండక్టర్స్ వస్తున్నాయి. ఈ 125 కండక్టర్స్ సిరీస్ లో ఉన్నాయి. ఇది ల్యాబ్ కనెక్టెడ్ అయితే. అదే వేవ్ కనెక్టెడ్ అయితే మనకి ఏమవుతుంది, ఆల్వేస్ మనకు ఉండేది రెండు పారలల్ పాత్లే కాబట్టి 500 కండక్టర్స్ ఉన్నాయి. సో రెండు పారలల్ పాత్ గా అరేంజ్ చేయబడతాయి కాబట్టి ఒక్కొక్క పారలల్ పాత్ లో మనకి 250 కండక్టర్స్ వస్తాయి. ఈ 250 కండక్టర్స్ సిరీస్ గా ఉంటాయి. సో అంటే ల్యాబ్ కనెక్టెడ్ వైండింగ్ అయితే 125 కండక్టర్స్ సిరీస్ లో ఉన్నాయి. అదే వేవ్ కనెక్టెడ్ మెషిన్ అయితే 250 కండక్టర్స్ సిరీస్ లో ఉన్నాయి మనకి. అంటే ఏంటి, డబల్ డబల్ సిరీస్ లో ఉన్నాయి. అంటే వోల్టేజ్ కూడా మనకి వేవ్ కనెక్టెడ్ వైండింగ్ లో 2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్యాక్టరే ఈ 2. కానీ మన క్వశ్చన్ లో ఏమ ఇచ్చాడు, ల్యాబ్ కనెక్టెడ్ మెషిన్ వేవ్ కనెక్టెడ్ మెషిన్ గా చేంజ్ చేసినా కూడా ఈ ఈఎంఎఫ్ ఈ ల్యాబ్ కనెక్టెడ్ లో ఎంతైతే ఉందో ఇక్కడ కూడా అంతే 250 వోల్ట్స్ ఉండాలని కండిషన్ ఇచ్చాడు. యాక్చువల్ గా అయితే 2 టైమ్స్ పెరగాలి, కానీ ఇక్కడ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, స్పీడ్ని రెడ్యూస్ చేయాలి. ఎన్ని టైమ్స్ రెడ్యూస్ చేయాలి, 2 టైమ్స్ రెడ్యూస్ చేయాలి. ఇక్కడ వేవ్ కనెక్టెడ్ ల్యాబ్ కనెక్టెడ్ వైండింగ్ లో మనకి ఎన్ ఇజ్ ఈక్వల్ టు 1200 ఆర్పిఎం, అదే మనకి వేవ్ కనెక్టెడ్ వైండింగ్ లో సేమ్ వోల్టేజ్ ఇండ్యూస్ అవ్వాలంటే మనం స్పీడ్ని రెడ్యూస్ చేయాలి. ఎంత, ఎన్ బై 2 చేయాలి. ఎన్ బై 2 అంటే ఎంత అండి, 600 ఆర్పిఎం. ఇక్కడ ఎన్ ఇజ్ ఈక్వల్ ఎంత, 600 ఆర్పిఎం పెట్టాలన్నమాట. ఇక్కడ ఎన్ ప్లేస్లో మనం ఎంత పెట్టాలి, 600 ఆర్పిఎం పెట్టాలి. అప్పుడు మనకి 250 వోల్ట్స్ వస్తుంది. వస్తుందా రాదు ఒకసారి చెక్ చేద్దామా. 0.5 అంటే 0.025, జెడ్ అంటే 500. సో ఎన్ ఎంత, 600. ఇక్కడ 1200 కాబట్టి ఇక్కడ 600. సో ఇంటూ 60, ఈ ఫ్యాక్టర్ 2 ఉంది కదండి, ఇంటూ 2. సో ఇక్కడ 1200 ప్లేస్లో మనకి ఏమొచ్చింది, 600 ఇంటూ 2 వచ్చింది. సో మస్ట్ అండ్ షుడ్గా వేవ్ కనెక్టెడ్ మిషన్లో ఎన్ ఎంత అయి ఉండాలండి, 600 ఆర్పిఎం అయి ఉండాలి. ఇది ఇలా డైరెక్ట్గా చేసేయచ్చు, లేకపోతే మీరు మామూలుగా కండిషన్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 250 వోల్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇక్కడ 2 ఉంది, సో ఎన్ని సపరేట్ చేయండి. ఎన్ ఇజ్ ఈక్వల్ టు 250 ఇంటూ 60 డివైడెడ్ బై ఈ 2, ఇటు వెళ్తే ఏమవుతుందండి, 2 అవుతుంది. ఈ 5 జెడ్ కూడా ఇటువైపు వస్తే డివైడ్ అవుతాయి కాబట్టి 0.025 ఇంటూ జెడ్ అంటే ఎంత, 500. ఎలా చేసినా కానీ మనకు స్పీడ్ 600 వస్తుంది. థ్యాంక్ యూ ఇంజనీర్స్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఇంజనీర్స్, థ్యాంక్ యూ సో మచ్.